హలో, నేను మిస్ యశ్రో. భారతదేశం వ్యాప్తంగా 6 విడతల పోలింగ్ అయిపోయింది. ఇంకా 7వ విడత మాత్రమే మిగిలి ఉంది. జూన్ 1వ తారీఖున 7వ విడత పోలింగ్ జరగబోతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి 6 విడతల్లో భారతదేశ వ్యాప్తంగా అసలు బీజేపీ పరిస్థితి ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ 3వ సారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద విశ్లేషణ చేసుకున్నాం. వాట్సాప్ యూనివర్సిటీలో ఒక సర్వే కూడా చక్కర్లు కొడుతూ ఉంది, దాన్ని కూడా మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతకుముందు 2014, 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చినటువంటి స్థానాలు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం కంపేర్ చేసి చూద్దాం. సో మనం గత 2 ఎన్నికల్లో, అంటే నరేంద్ర మోడీ 2014లో ఆయన ప్రధానమంత్రి అయ్యారు, ఆ తర్వాత 2019, ఈ 2 ఎన్నికలు ఆయన ఫేస్ మీదనే, ఆయన చరిష్మా మీదనే నడిచాయి. సో 2014 ఎన్నికల్లో మనం చూస్తే, మనం రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 స్థానాలు ఉంటే కనుక ఎంపీ స్థానాలు 71 హయ్యెస్ట్ వచ్చాయి 2014లో. 2019కి వచ్చేటప్పటికి తగ్గిపోయినాయి, ఆల్మోస్ట్ 9 తగ్గినాయి ఎంపీలు అక్కడ. సో ఈసారి ఎన్నికల్లో ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎస్టిమేషన్ చేస్తూ ఉన్నారు. ఎంత తగ్గుతుందని చెప్పి చెప్తాను నేను. సో వాట్సాప్ యూనివర్సిటీని బేస్ చేసుకొని నేను చివరిలో మీకు ఉత్తరప్రదేశ్లో కూడా ఎన్ని తగ్గుతాయి అనేది కూడా ఎస్టిమేట్ చేస్తాను. ఇంకా మహారాష్ట్రలో మొత్తం 48 ఉన్నాయి. 48 2014లో 22 ఎంపీ స్థానాలు గెలుచుకుంది బీజేపీ. 2019కి వచ్చేటప్పటికి 23 ఉన్నాయి. అంటే అక్కడ కూడా 1 ఎంపీ స్థానం తగ్గింది 2019 నాటికి. అంటే నరేంద్ర మోడీ గ్రాఫ్ ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో తగ్గుతూ వస్తుంది. ఇంకా బీహార్ వచ్చేటప్పటికి 40 ఉన్నాయి ఎంపీ స్థానాలు. దాంట్లో 2014లో 22 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది బీజేపీ. 2019కి వచ్చేటప్పటికి 17 స్థానాలకి పరిమితం అయింది. అంటే అక్కడ కూడా తగ్గింది. మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి మొత్తం 29 ఎంపీ స్థానాలు ఉంటే 2014లో 27 గెలుచుకున్నారు. 2019కి వచ్చేటప్పటికి ఇక్కడ మధ్యప్రదేశ్లో గ్రాఫ్ పెరిగింది నరేంద్ర మోడీకి, 2 ఎంపీ స్థానాలు ఎక్కువ రావడం జరిగింది. ఇక రాజస్థాన్ వచ్చేటప్పటికి 25 ఎంపీ స్థానాలు ఉంటే 2014లో 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. 25 2019కి వచ్చేటప్పటికి 24 స్థానాలు గెలుచుకుంది. అంటే 1 ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. సో ఈ 2 రాష్ట్రాల్లో కొంత స్థిరంగా బీజేపీ కనిపిస్తుంది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, మధ్యప్రదేశ్ రాజస్థాన్లో. ఇక కర్ణాటక వచ్చేటప్పటికి 28 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2014లో 17, 2019కి వచ్చేటప్పటికి 25 గెలుచుకున్నారు. అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో కొంత గ్రాఫ్ పెరిగింది. దక్షిణ భారతదేశానికి ఎంట్రీగా కర్ణాటకను మనం తీసుకోవచ్చు. సో ఉత్తర భారతదేశంలో నరేంద్ర మోడీ గ్రాఫ్ 2014 కంటే 2019లో కొంతవరకు తగ్గుతూ వచ్చింది, తగ్గుముఖం పట్టింది. అదే కర్ణాటక వచ్చేటప్పటికి కొంచెం పెరిగింది దక్షిణ భారతదేశంలో. సో ఇప్పుడు గుజరాత్ చూసుకుంటే, గుజరాత్ 26 ఉన్నాయి మొత్తం ఎంపీ స్థానాలు. 26కి 26 2 ఎన్నికల్లో కూడా గెలుచుకోవడం జరిగింది. 3వ సారి కూడా అలాంటి ఫిగరే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అక్కడ సినారియో మారుతుంది అంటున్నారు. సో వెస్ట్ బెంగాల్ 42 ఉన్నాయి మొత్తం. ఈ 42 2014లో కేవలం 2 మాత్రమే ఎంపీ స్థానాలు గెలుచుకోగలిగింది బీజేపీ. 2019కి వచ్చేటప్పటికి 18 ఎంపీ స్థానాలు గెలుచుకోగలిగింది. అక్కడ ఈసారి ఇంకొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీజేపీ. ఇక అస్సాం 14 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2014లో 7, 2019కి వచ్చేటప్పటికి 9. అస్సాంలో కూడా పెరుగుతూ వచ్చారు. ఇక ఒడిశా 21 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2014కి వచ్చేటప్పటికి కేవలం 1 మాత్రం ఎంపీ స్థానం గెలుచుకుంది ఒడిశాలో. 2019కి వచ్చేటప్పటికి 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఒడిశాలో ఇంకొంత మెరుగైనటువంటి ఫలితాలను బీజేపీ సాధించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం వాట్సాప్ యూనివర్సిటీ డేటాను బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక జార్ఖండ్ 14 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2014కి వచ్చేటప్పటికి 12 గెలుచుకున్నారు. 2019కి వచ్చేటప్పటికి 11, అంటే తగ్గింది కొంచెం. సో జార్ఖండ్లో కూడా స్థిరంగానే ఉంది బీజేపీ. ఇక ఢిల్లీ వచ్చేటప్పటికి 7 ఉన్నాయి లోక్సభ స్థానాలు, ఎంపీ స్థానాలు. సో 7కి 7 2 ఎలక్షన్లు కూడా గెలుచుకుంటూ వచ్చింది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు, ఎందుకంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. ఇక హర్యానా 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 10లో 2014లో 7 గెలుచుకున్నారు. 2019లో 10కి 10 గెలుచుకున్నారు. కానీ ఈసారి అక్కడ రైతు ఉద్యమం చాలా బలంగా జరుగుతున్నటువంటి క్రమంలో హర్యానా రాష్ట్రం మీద ప్రధానంగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఈ 10లో ఖచ్చితంగా ఎంతగానో తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఉత్తరాఖండ్ 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 5కి 5 గెలుచుకుంటూ వస్తుంది. ఈసారి కూడా
ఐదు కేజీ గెలుచుకోవాలి అనేటువంటిది బీజేపీ యొక్క లక్ష్యం. బట్ 1.5 తగ్గొచ్చు కూడా. ఇక ఛత్తీస్గఢ్ మొత్తం 11 లోక్సభ స్థానాలు ఉండే, దాంట్లో 2014 10 గెలుచుకున్నారు, 2019 9 గెలుచుకున్నారు. ఈసారి కూడా అక్కడ ఇంచుమించుకు 1 అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ 1 అలానే ఉండే అవకాశం ఉందని బీజేపీ భావిస్తుంది. ఇక హిమాచల్ ప్రదేశ్ 4 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 4-4 ఇప్పటివరకు గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈసారి కూడా అలాంటిది ఉంటుందా అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, కాబట్టి అక్కడ కూడా 1.5 తగ్గొచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్ 5 మొత్తం ఉంటే 3 గెలుచుకుంటూ వస్తుంది గత 2 ఎన్నికల్లో, ఈసారి కూడా అన్ని వచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది. గోవా వచ్చేటప్పటికి 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 2014 గెలుచుకున్నారు, 2019 1 గెలుచుకున్నారు. బట్ ఈసారి మరి ఆ 1 వస్తుందా రాదా అనేది చూడాలి. ఇక తమిళనాడు వచ్చేటప్పటికి 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి, దాంట్లో 2014 1 గెలుచుకున్నారు బీజేపీ, 2019 అసలు ఏమీ లేవు. మరి ఈసారి మాత్రం 1-2 వచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ అంచనా వేస్తుంది. బట్ చూడాలి ఎంతవరకు దక్షిణ భారతదేశంలో బలపడతారు నరేంద్ర మోడీ అనేది. ఇంకా పంజాబ్ వచ్చేసేపటికి 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 2014 2, 2019 2 గెలుచుకున్నారు. బట్ ఈసారి ఆ 2 కూడా వస్తాయా రావా అనేది డౌట్. కారణం ఏంటంటే అక్కడ ఆప్ చాలా బలంగా ఉంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంది, ప్లస్ అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఈసారి ఆ 2 కూడా వస్తాయో లేవో బీజేపీకి సందేహమే. ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చేటికి 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 2014 2 లోక్సభ స్థానాలు గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్. అలయన్స్ ఉంది ఆ ఎన్నికల్లో, అందుకని 2 వచ్చాయి. 2019 అలయన్స్ లేదు కాబట్టి 0 వచ్చాయి. ఈసారి అలయన్స్ సేమ్ 2014 ఉన్నట్టు ఉంది కాబట్టి, బట్ ఈసారి బీజేపీకి 3-4 వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక అంచనా. ఇక తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 2014 1, 2019 4 ఉన్నాయి. మరి ఈ 4 కాస్త మరొక 4 యాడ్ అయ్యి 8 దాకా బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో అనేది ఒక అంచనా పోలింగ్ తర్వాత. ఇక కేరళ 20 మొత్తం లోక్సభ స్థానాలు, దాంట్లో 2014 లేదు, 2019 లేదు, 2024 కూడా ఉండకపోవచ్చు. ఈశాన్య రాష్ట్రాలు వచ్చేటప్పటికి 11 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 2014 1 బీజేపీ గెలుచుకుంది ఈశాన్య రాష్ట్రాల్లో, 2019 వచ్చేటప్పటికి 5 గెలుచుకుంది. సో ఈశాన్య రాష్ట్రాల్లో బహుశా ఈసారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. సో కేంద్ర పాలిత ప్రాంతాలు 7 ఉన్నాయి, 7 లోక్సభ స్థానాలు, దాంట్లో 4 2014 గెలుచుకున్నాయి, 2019 వచ్చేటప్పుడు 2 ఉన్నాయి. సో కేంద్ర ప్రాంతంలో ఈసారి కూడా అంతే పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంది. టోటల్గా మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉంటే 2014 వచ్చేటప్పటికి 282 ఎంపీ స్థానాలు గెలుచుకుంది బీజేపీ, 2019 వచ్చేటప్పటికి 303 గెలుచుకుంది. అంటే గ్రాఫ్ పెరిగింది నరేంద్ర మోడీది. సో మ్యాజిక్ ఫిగర్ 272 అయితే మ్యాజిక్ ఫిగర్ దాటి 2 కూడా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే ఈసారి సెనారియో ఏంటి, ఇది ఇంపార్టెంట్, ఇది క్లోజప్లో చూపించాలి ఈ ఫిగరు. సో ఇది వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి లేటెస్ట్ అంచనాలు ఇవి. 6 విడతల పోలింగ్ అయిపోయిన తర్వాత వేస్తున్నటువంటి అంచనాలు ఇవి. భారతదేశ వ్యాప్తంగా ఓటరు 3 పరిశీలించిన తర్వాత వేస్తున్నటువంటి అంచనాలు. దీంట్లో ఉత్తరప్రదేశ్లో యూపీలో మొత్తం 80 స్థానాలు ఉంటే వర్స్ట్ కేసు 60 వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది వాట్సాప్ యూనివర్సిటీ. బెస్ట్ అంటే పర్ఫార్మెన్స్ బాగుంటే బీజేపీది 70 వరకు ఉండేటువంటి అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మధ్య మార్గంగా 68 వచ్చే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అనేది వాట్సాప్ యూనివర్సిటీ వేస్తున్నటువంటి అంచనా. ఇక మహారాష్ట్ర చూస్తే కనుక 48 ఉన్నాయి ఎంపీ స్థానాలు, 48 18 వర్స్ట్ కేసు, బెస్ట్ కేసు 26, యాక్చువల్ అయితే 22 వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది. ఇక బీహార్ చూస్తే కనుక 40 ఉన్నాయి లోక్సభ స్థానాలు, దాంట్లో వర్స్ట్ కేసు 14 వచ్చే అవకాశం ఉంది. ద బెస్ట్ అంటే హయ్యెస్ట్ 17 వచ్చేటువంటి అవకాశం, అంతకుమించి వచ్చే అవకాశం లేదు. యాక్చువల్గా 16 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ అంచనా వేస్తుంది. ఇక మధ్యప్రదేశ్ 29 లోక్సభ స్థానాలు ఉన్నాయి, వర్స్ట్లో 27 గెలుచుకునే అవకాశం ఉంది, బెస్ట్ 29 గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది వాట్సాప్ యూనివర్సిటీ. బట్ యాక్చువల్ కూడా 29-29 మధ్యప్రదేశ్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇక రాజస్థాన్ 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి, దాంట్లో
19 వర్స్ట్ కేసులో వస్తాయని చెప్పి అంటారు. బెస్ట్ కేసు అంటే పర్ఫార్మెన్స్ బాగుంటే 22 వస్తాయి. యాక్చువల్గా 22 వచ్చేటువంటి 21 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక కర్ణాటక కేఏ కర్ణాటక వచ్చేసి 28 ఉన్నాయి లోక్సభ స్థానాలు. 28లో వర్స్ట్ కేసులో 14 వస్తాయి, బెస్ట్ అయితే 21 వచ్చే అవకాశం ఉంది. బట్ యాక్చువల్గా 18 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక గుజరాత్ వచ్చేసి 26 లోక్సభ స్థానాలు, 26కి 26 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ 42 ఉన్నాయి, దాంట్లో వర్స్ట్గా కేసులు కూడా 18 వస్తాయి. వర్స్ట్ కేసులు కూడా కనీసం అంటే 18 కనీసం వస్తాయి, అత్యధికంగా అయితే 29 వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా 22 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే ఈ పర్ఫార్మెన్స్ని బట్టి అత్యధికంగా 26 వచ్చే అవకాశం, అంటే అత్యధికంగా 29, బట్ యాక్చువల్గా 22 మాత్రం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అస్సాం 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 14లో 10 వర్స్ట్ కేసులు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, అంటే కనీసం అత్యధికంగా 11, యాక్చువల్గా కూడా 11 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక ఒరిస్సా 21 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 21లో 11 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, కనీసం తక్కువలో తక్కువ, అత్యధికంగా 15 వస్తాయి అంటారు. బట్ యాక్చువల్గా ఒరిస్సాలో 14 వచ్చే అవకాశం ఉంది బీజేపీకి అనేది ఆ సర్వే అంచనా. ఇక జార్ఖండ్ వచ్చేటప్పటికి 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి, వర్స్ట్ కేసులో జార్ఖండ్లో 11 వచ్చే అవకాశం ఉంది, ద బెస్ట్ అంటే 13 వచ్చే అవకాశం ఉంది, యాక్చువల్గా 12 వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. ఢిల్లీలో 7కి 7 వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. బట్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, అయినప్పుడు కదా అది ఎఫెక్ట్ లేదన్నట్టుగా వాట్సాప్ యూనివర్సిటీ అంచనా వేస్తుంది. హర్యానా మొత్తం 10 లోక్సభ స్థానాల్లో కనీసం 6, హయ్యెస్ట్ 9 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, బట్ 8 మాత్రం కన్ఫర్మ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఉత్తరాఖండ్ వచ్చేసరికి 5 లోక్సభ, వర్స్ట్లో కనీసంలో 5, అత్యధికంగా 5 ఉత్తరాఖండ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు, ఎందుకంటే హిందూ పోలరైజేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి. ఇక ఛత్తీస్గఢ్ 11 లోక్సభ స్థానాలు ఉండి 10 వర్స్ట్ కేసులో వస్తాయి అంటున్నారు, అత్యధికంగా 11 కూడా రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే 11 వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ వచ్చేటప్పటికి 4 లోక్సభ స్థానాలకు 4 వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటున్నారు, బట్ ఇక్కడ మాత్రం వాట్సాప్ యూనివర్సిటీ హయ్యెస్ట్ వేసింది. జమ్మూ కాశ్మీర్ మొత్తం 5 లోక్సభ స్థానాలు ఉంటే 2 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. గోవా 2 లోక్సభ స్థానాల్లో 2 వచ్చేటువంటి అవకాశం ఉందని ఎస్టిమేషన్ వేస్తున్నారు. తమిళనాడు 39 లోక్సభ స్థానాలు ఉంటే 39లో వర్స్ట్ అంటే 1 లేదంటే హయ్యెస్ట్ 2 వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. తమిళనాడులో హయ్యెస్ట్ 4, వర్స్ట్ కేసులో 3 వచ్చేటువంటి అవకాశం ఉంది, అంటే యాక్చువల్గా 3 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, హయ్యెస్ట్ 4 కూడా రావచ్చు అని అంటున్నారు. ఇక పంజాబ్ వచ్చేసి 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 13లో 2 లేదా 3 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, 3 యాక్చువల్గా వస్తాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక ఎన్ఈ నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రం 11 లోక్సభ స్థానాలు ఉన్నాయి, దాంట్లో 5 వచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటే 6 వస్తాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక యూటీస్ కేంద్రపాలిత ప్రాంతాలు 7 లోక్సభ స్థానాలు ఉంటే 6 వచ్చేటువంటి అవకాశం ఉంది లేదా 3 నుంచి 6 వచ్చే అవకాశం ఉంది, బట్ 6 వస్తే యాక్చువల్గా అంటున్నారు. ఇక తెలంగాణ 17 లోక్సభ స్థానాల్లో వర్స్ట్ కేసులో 7 వస్తాయి లేదంటే హయ్యెస్ట్ 11 కూడా గెలిచే అవకాశం ఉందని అంటున్నారు, బట్ యాక్చువల్గా సర్వే ప్రకారం 9 వస్తాయి అంటున్నారు తెలంగాణలో. ఇక కేరళ 20 లోక్సభ స్థానాల్లో 2 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు, హయ్యెస్ట్ ఇస్తే ఒకవేళ 3 కూడా రావచ్చు. ఆంధ్రప్రదేశ్ 25 లోక్సభ స్థానాలు ఉంటే 2 నుంచి 4 వచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీకి, బట్ 3 అయితే కన్ఫామ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో టోటల్గా 543 లోక్సభ స్థానాల్లో 283 వచ్చేటువంటి అవకాశం ఉంది, అంటే వర్స్ట్ కేసులో 283 వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హయ్యెస్ట్ వచ్చేసి మీకు వర్స్ట్ కేసులో 283, హయ్యెస్ట్ వచ్చేసి 356 వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 356. బట్ యాక్చువల్గా వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ అంచనా 329 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కానీ నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారు, 370 ప్లస్ అంటున్నారు. ఏది ఓన్లీ బీజేపీకి,
ఓన్లీ బీజేపీకి 370+ అంటున్నారు. ఎన్డీఏకి వచ్చేసేపటికి 400+ అంటున్నారు. బట్ ఆ స్థాయిలో వచ్చేటువంటి అవకాశం లేదు. వాట్సాప్ యూనివర్సిటీ 6 విడతలుగా పోలింగ్ అయిపోయిన తర్వాత కనీసం 263 వచ్చే అవకాశం ఉంది, హయ్యెస్ట్ 356 వచ్చే అవకాశం ఉంది అని అంటే ఈ మధ్యలో ఉండొచ్చు అని అంటున్నారు. బట్ యాక్చువల్ ఫిగర్ అయితే 329 దగ్గర ఆగిపోతుంది అని అంటున్నారు. సో 329 దగ్గర ఆగిపోయినప్పటికి కూడా 272 మ్యాజిక్ ఫిగర్. కాబట్టి 329 అనేది ఓకే, ఇట్స్ గుడ్ నెంబర్, బట్ యాక్చువల్గా 2014లో వచ్చేటప్పటికి 282 వచ్చేటప్పటికి, అదే 2019 వచ్చేటప్పటికి 303. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి 329 వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గ్రాఫు పెరుగుతూ వచ్చిందని చెప్పి చెప్పచ్చు. బట్ ఆయన ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాకపోయినప్పటికీ నరేంద్ర మోడీ గ్రాఫ్ అయితే పెరుగుతుందని చెప్పి ఈ వాట్సాప్ యూనివర్సిటీ వేస్తున్నటువంటి అంచనాల ప్రకారం చెప్పచ్చు. కాబట్టి నరేంద్ర మోడీ ఖచ్చితంగా మూడోసారి ప్రధానమంత్రి అయితే కాబోతున్నారు, ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. బీజేపీకి సఫిషియంట్గా మేజర్ ఫిగర్ను దాటి మెజారిటీ ఎంపీలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ వాట్సాప్ యూనివర్సిటీ సర్వే చెప్తోంది. అందుకే 2014, 2019, 2024లో ఏం జరగబోతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో దీన్ని బట్టి సో నరేంద్ర మోడీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దాన్ని రీచ్ కాకపోయినప్పటికీ ఆయన గ్రాఫ్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి వాట్సాప్ యూనివర్సిటీలో ఇచ్చినటువంటి అంచనాలు ఏ విధంగా ఉన్నాయనేది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.